द डिवाइन प्रिटेन दिव्य नटन जीसस हैड क्राइस्ट कॉन्शियसनेस जीसस अनेदी आयन पेरु अतनिकि उन्न चैतन्यमु क्राइस्ट चैतन्यम क्रीस्तु अनेदी चैतन्यमु योक्क पेरु अलागे कृष्ण कॉन्शियसनेस अनि कूडा अंटार दिस मीन्स दट जीसस वाज कॉन्शियस ऑफ हिमसेल्फ एज क्राइस्ट दीन अर्थमेमिटि జీసస్ కు క్రీస్తు చైతన్యము ఉన్నది అంటే అర్థమేమిటి తానే క్రైస్తును అనేటువంటి అనుభవము జీసస్ కు ఉన్నది క్రైస్త్ అంటే ఎవరు అవతార పురుషుడు తాను అవతార పురుషుడను అనే చైతన్యము క్రైస్తుకు ఉన్నది జీసస్ ది క్రైస్ట్ వాజ్ ఇన్ జూడా కానీ ఆయన ఎరుక ఎలాంటిదట జూడాసులో కూడా నేనే ఉన్నాను అనే ఎరుకు కూడా ఆయనకు ఉన్నది అండ్ జీసస్ ది క్రైస్ట్ ఇన్ జూడాస్ హీ న్యూ దట్ జూడాస్ వుడ్ బిట్రే హిమ్ జూడాసులో ఉన్నటువంటి జీసస్కి తెలుసు వీడి నన్ను అమ్మేస్తాడు అని సంపూర్ణముగా ఆయనకు తెలుసు కదా యాట్ హీ రిమైన్ యాజ్ దో హీ న్యూ నథింగ్ అయినప్పటికీ ఆయనకి ఏమీ తెలియనట్లే నటించేవాడు అంతే కదా మనం జీసస్ కథ చూస్తే దిస్ ఈ డివైన్ ప్రిటెన్స్ ఆఫ్ ది ఆల్ నోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈజ్ అ లీల అంత భగవంతుడి లీలండి అంటూ ఉంటాం కదా ఆ లీల అంటే అర్థం ఇది అని చెప్తున్నారు బాబా ఏమిటట సర్వమూ తెలిసినవాడు ఏమీ తెలియని వాడుగా నటిస్తూ ఉంటాడు దీనిని ఆయన లీల అంటూ ఉంటాం ది డివైన్ స్పోర్ట్ ఆఫ్ ది ఎటర్నల్ క్రైస్ట్ సనాతన పురుషుడైన అవతార పురుషుడు ఎల్ల కాలాల్లోనూ ఆడేటువంటి క్రీడ ఇది అని చెప్పవచ్చు ఎరిచ్ అద్భుతంగా దీని గురించి ఎంతో బాగా చెప్తూ ఉంటాడు బాబా ఎంత నటిస్తూ ఉంటాడో ఆయన ఏమీ తెలియనట్టుగా ఎవడో చంటి బిడ్డని తీసుకొచ్చి ఒంట్లో ఒళ్ళో పడుకోబెట్టి వీడిని ఆశీర్వదించమంటే లాగు చెడ్డి కూడా లేకుండా ఉన్న మగబిడ్డ ఆడబిడ్డ అని వరట బాబా అంటే అంత అమాయకంగా ఆయన నటించేవారు ఎరిచి అందంగా చెప్తాడు ఎందుకు అలాగూ నటిస్తూ ఉంటాడు భగవంతుడు మానవ రూపములో అవతార పురుషుడుగా వచ్చినప్పుడు ఆయన ఆరాటం ఒకటి ఉంటుందట మానవులందరికీ తన సన్నిహితత్వాన్ని ప్రసాదించాలి అని వాళ్ళు భయపడకుండా తన దగ్గరకు వచ్చి తన చేతి ప్రసాదం తీసుకొని తనను మొద్దు పెట్టుకొని తల్లిలాగా ఆలింగనం చేసుకొని దగ్గరగా ఉండాలి అని ఆ ఒకే కారణం వలన ఇన్ని వేల మందిని లక్షల మందిని తన దర్శన భాగ్యం ప్రసాదిస్తూ ఉంటాడట నా చిటికెన వేలి మీద ఈ సృష్టి యొక్క తలరాత ఆధారపడి ఉన్నది అని గనక తెలిసేలా చేస్తే హడిలిపోయి పారిపోతాడు ఒక్కడు కూడా అక్కడ దరిదాపుల్లోకి రాలేరు అంచేత ఆయన ఏమో ప్రయాణం బాగా జరిగిందా అంటే ఏం పర్లేదు బాబా 2 రోజులు అని మనం చెప్పేస్తూ ఉంటాం ఈయనకేం తెలియదు కావులు అనుకోని మీ అమ్మ బాగోలేదన్నావు ఎలా ఉందంటాడు బ్రహ్మాండంగా ఉంది ఏం పర్లేదు అంటాడు ఓ అలాగా అంటాడు అంటే ఆయన ఏమీ తెలియని వాడిగా కావాలని నటిస్తూ ఉండేవాడు తర్వాత బాబా చెప్తూ ఉండేవాడు చూసేవాడు ఏమంటున్నాడు మందలు వాళ్ళతో చెప్తూ ఉండేవాడు బాబా ఎందుకని ఆయనకి సర్వము తెలుసు కానీ వాళ్ళకి అలా కనపడితే భయపడిపోతారు వాళ్ళు అందుకని మామూలుగా అనాశని వేసుకో హాయిగా పడుకో రెస్ట్ తీసుకో ఏం పర్వాలేదు ఇలాగే చెప్తూ ఉండేవారు అంతేగాని ఆధ్యాత్మిక రహస్యాలు చెప్పి బెదరగొట్టేసేవారు కాదు అప్పుడు వాడు కొంచెం స్థిమితి పడ్డాక 2 రోజులు అయ్యాక 3వ రోజు నెమ్మదిగా చెప్పవలసిన విషయం చెప్తూ ఉండేవారు భాస్కర్ రాజు గారు ఆచార్యవరేణ్యుడు అందులో అద్భుతంగా రాశారు ఆయన కార్య శైలి ఎలా ఉంటుంది